బహుజన రాజ్యం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు గవ్వలే జగన్నాథం ఇక్కడ దుబ్బాక ఎలక్షన్ లోపట ఒక బీసీ అభ్యర్థి అయిన మాధవచారి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకు కూడా అగ్రకుల వాళ్ళే మన రాజ్యం ఏలుతున్నారు దుబ్బాకకు అందువలన ఇన్ని రోజుల నుంచి ఆంధ్ర పరిపాలన అయిపోయింది ఇప్పుడు రెడ్డిల పాలన అయిపోయింది ఇప్పుడు దొరల పాలన అయిపోయింది అందుకే నేను దుబ్బాక ప్రజలకు మనవి ఇస్తున్నది ఏమంటే మన బీసీ అభ్యర్థి అయిన మన మాధవచారి గారికి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కూడా నేను కోరుచున్నాను దుబ్బాక ఉపఎన్నికలో మరి బహుజన సంఘాలు బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి బలమైనటువంటి అభ్యర్థి మరి వడ్ల మాధవచారి గతంలో అనేక సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అధికారం కోసం బహుజనులకు రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన యువకుడు చురుకైన వ్యక్తి ప్రజలల్లో ఏ సమస్య వచ్చినా దూసుకుపోగలిగే శక్తి కలిగినటువంటి నాయకుడు అటువంటి నాయకుణ్ణి మరి అనేక సంఘాలు అనేక బహుజన పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థిగా ఈ రోజు ముందుకు రావడం జరిగింది గతంలో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బీజేపీ లేదా టిఆర్ఎస్ పార్టీల తరపున రెడ్డికి సంబంధించినటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి అభ్యర్థులనే గెలిపించడం జరిగింది ప్రతిసారి కూడా వాళ్ళే గెలుస్తున్నారు అంటే దుబ్బ సృష్టించడం కోసమే మరి మేమంతా కూడా పనిచేయడానికి వారు ముందుకొచ్చారు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది మాధవచారి ఎన్నికలు నిలబడ్డ తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక కొత్త చర్చ ప్రారంభమైంది ఖచ్చితంగా బహుజనుల తరపున గట్టి పోటీ రాబోతుంది ఎంతసేపు రెడ్లే గెలవటం కాదు వెలమలే గెలవటం కాదు ఎంతసేపు ఏంటిది అంటే బహుజనులు కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక నినాదంతోటి ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్శీరామ్ గారుల వారసత్వంతో ఈ రాష్ట్రంలో ఒక పెద్ద మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ బీజేపీ ఇదొక తతంగంగా ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించి వాళ్ళ మధ్యనే పోటీ ఉన్నట్టుగా ఒక కొత్త వాతావరణాన్ని ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ద్వారా డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది కానీ ప్రజలు దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు బహుజనులు కూడా బలంగానే ఉన్నారు బహుజనులు కూడా తమ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మాధవచారి గారికి కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కత్తెర గుర్తుకే ఓటు వేయడం ద్వారా ఒక కొత్త రాజకీయ వారసత్వాన్ని సృష్టించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం విజిఆర్ నారగోని రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షులు 70 ఏళ్ల నుంచి ఆధిపత్య కులవర్గ చేతుల్లో బందీ అయినటువంటి ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని బహుజనుల పక్షాన మా వాటాను పాలనలో సంపదలో గౌరవంలో పొందడానికి మేము అనేక సంఘాల మద్దతుతో అనేక బహుజన పార్టీల మద్దతుతో ఇయల్ల మేము బరిలో ఉన్నాము మేము ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మన ప్రజలు 85% ఉన్నారు 85% ఉన్న ప్రజలు మనం వాళ్ళ జెండాలు మోస్తున్నాం వాళ్ళ నాయకుల్ని చేస్తున్నాం అట్లా 70 ఏళ్ల నుంచి మనం అన్నిట్లలో నష్టపోతున్నాం కాబట్టి మన జెండాలు మనమే మోసుకుందాం మన ఓట్లు మనం వేసుకుందాం మన ఓట్లు మనం వేసుకుందామని ఒక్క రోజు అనుకుంటే ఇవాళ రేపు ఎలక్షన్ అనగా ఈ రోజు అనుకున్నా కూడా తెల్లారి వరకు మనకు అధికారంలో ఉంటాం మనకి ఎలాంటి ప్రలోభాలు అవసరం లేదు ఇవన్నీ ప్రలోభాలు ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకు రాజ్యాధికార రుచి తెలుసు రాజ్యం ఉంటే వాళ్ళకు ఎట్లుంటుందో తెలుసు కాబట్టి వాళ్ళు అనేక ప్రలోభాలకు గురి చేస్తారు కాబట్టి ఎవ్విటికి లొంగకుండా మన ఓట్లు మనం వేసుకుంటే మనం ఇవాళ రాజ్యాధికారం అనుభవిస్తాం కాబట్టి మన పాలన మనకు ఉంటుంది మన పిల్లలు ఇవాళ నిరుద్యోగంతో రోడ్ల మీద కూర్చొని ముచ్చట్లు పెడతలేరు ఆ ఎవరైతే ముచ్చట్లు పెడుతున్నారు అంత బీసీ ప్రజలు ఎస్సీ ప్రజలు ఎస్టీ ప్రజలు మైనార్టీ ప్రజలు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా మన భవిష్యత్తు బాగుండాలన్నా మన ఓట్లు మనం వేసుకోవాలి మన ఓట్లు మనం వేసుకుంటే మనం అధికారంలో ఉంటాం కాబట్టి మన గుర్తు కత్తెర గుర్తు ఓటేసి గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం.